ఏ గైస్ ఎలా ఉన్నారు ఒప్పో గైస్ బాగున్నారు అనుకుంటున్నాను రియల్మీ నుండి ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రియల్మీ 11 ప్రో ప్లస్ 28,000 సెగ్మెంట్ లో బేసిక్ 8GB RAM 256GB వేరియంట్ లాంచ్ అయింది సూపర్ స్పెసిఫికేషన్స్ అన్నమాట కర్వ్డ్ యామ్లెడ్ డిస్‌ప్లే మిర్రర్ డిగ్రీ ఎంఎస్డి 7050 ప్రాసెసర్ ప్రైమరీ 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది అండ్ 100 వాట్స్ ఫాస్ట్ చార్జర్ మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు సూపర్ బైతే ఉంది మరి అదే ప్రైస్ సెగ్మెంట్ లో దీనికి 2000 ఎక్కువ యాడ్ చేస్తే మీకు మోటో నుండి మోటో ఎడ్జ్ 40 దొరుకుతుంది ఒకవేళ మీరు రియల్గా 30,000 సెగ్మెంట్లో ఒక బెస్ట్ వాల్యుబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఖచ్చితంగా మీ మైండ్లోకి అయితే వస్తుంది రాకపోతే ఇప్పుడు తెచ్చుకోండి ఈ రెండు ఫోన్స్ని ఈ వీడియోలో కంపారిజన్ చేద్దాం ఏది బెటర్ 30,000 సెగ్మెంట్లో మీకు డిస్ప్లేలో కెమెరాస్లో బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ ఛార్జింగ్లో అండ్ పర్ఫార్మెన్స్లో చూడడానికి బిల్డ్ క్వాలిటీలో అండ్ సేమ్ టైం ఇంకా అడిషనల్ ఫీచర్స్లో ఏది బెటర్ ఉంటుందో లేదో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఖచ్చితంగా ఎండుగా చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ ఆల్ డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే మీకు రియల్మీ 11 ప్రో ప్లస్ వేరియంట్ వచ్చేసి 6.7 inches ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కర్వ్డ్ యామ్లెడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అదే మోటో ఎడ్జ్ 40 చూసినట్టయితే 6.55 inches ఫుల్ హెచ్డి రెజల్యూషన్ POLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది 120తో పోలిస్తే 144Hz రిఫ్రెష్ రేట్ చాలా వరకు బెటర్ మీకు మోటో ఫోన్ కూడా కర్వ్డ్ యామ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది POLED డిస్ప్లే సూపర్ యామ్లెడ్ డిస్ప్లే కంటే బెటర్ క్వాలిటీ డిస్ప్లే అనమాట ఏ విధంగా చూసినా మీకు మోటో ఎడ్జ్ 40 అనేది బెటర్ క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా మనకు 1200 units పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది కంపేర్ టు రియల్మీ 11 ప్రో ప్లస్ ప్రొవైడ్ చేసిన 950 అండ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మీకు రియల్మీ ఫోన్ వచ్చేసి మిర్రర్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ యూజ్ చేశారు 6NM బేస్డ్ ప్రాసెసర్ అదే మోటో స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు మిర్రర్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ యూజ్ చేశారు ఇది కూడా 6NM ప్రాసెసరే డైమెన్సిటీ 750తో పోలిస్తే ఇది ఒక 10-12% ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది బెంచ్ మార్క్ స్కోర్ కూడా మీకు నియర్లీ 5 lakhs రియల్మీ స్మార్ట్ ఫోన్ చేస్తుంది మిర్రర్ డైమెన్సిటీ 7050తో ఉన్న ప్రాసెసర్ మిర్రర్ డైమెన్సిటీ 8020తో ఉన్న ప్రాసెసర్ 6 lakhs క్రాస్ చేస్తుంది ఒకవేళ BGMI గ్రాఫిక్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ అనమాట అన్ని మనకి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది 60fps అయితే ఆడుకోవచ్చు అండ్ కెమెరాస్ నుంచి డిస్కస్ చేస్తే రియల్మీలో ప్లస్ పాయింట్ అయితే ఉంది ప్రైమరీ 200 MP అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ తీసుకుని అయితే వచ్చారు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా 2 MP మైక్రో లెన్స్ ఉంటుంది దాన్ని సైడ్కి పెట్టేయండి ఆ రెండు కెమెరాస్ ప్రైమరీ కెమెరా అల్ట్రా వైడింగ్ కెమెరా మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తే 4K 60 కాదనుకోండి 4K 30fps వీడియోస్ అయితే తీసుకోవచ్చు అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది కాబట్టి మంచి డీసెంట్ స్టెబిలైజేటివ్ వీడియోస్ అయితే మీరు తీసుకోవచ్చు అదే మీరు మోటో ఎడ్జ్ 40 చూస్తే ప్రైమరీ 50 MP సోనీ సెన్సర్ ప్రొవైడ్ చేస్తారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది 13 MP అల్ట్రా వైడింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా 4K 30fps వరకు సపోర్ట్ చేస్తుంది సెల్ఫీ రెండింటిలో 32 MP ఉంది కాకపోతే మీకు మోటో స్మార్ట్ ఫోన్ సెల్ఫీలో కూడా 4K వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుంది రియల్మీ సపోర్ట్ చేయదు సో రియల్మీలో మీకు బ్యాక్ సైడ్ 200 MP మంచి ప్లస్ పాయింట్ ఆ బడ్జెట్లో ఫోటో తీసినప్పుడు ఆ షార్ప్నెస్ కానీ ఎంత జూమ్ చేసినా పిక్సెల్స్ అనేది షేక్ ఎత్తుకావు అంటే బ్లర్ కావు క్లారిటీ అయితే ఉంటుంది మీరు ఎంత ఫొటోస్ వీడియో తీసి జూమ్ చేసినప్పటికీ బెటర్ క్లారిటీ అనేది మీరు రియల్మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెల్ఫీలో మీకు మోటో మాత్రం బెటర్గా అయితే ఉంటుంది 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు సెల్ఫీ లవర్స్ మీకు మోటో బెటర్ ఉంటుంది బ్యాటరీ లెవెల్ ఫాస్ట్ ఛార్జింగ్లో రియల్మీ చాలా వరకు బెటర్ 5000 mAh బ్యాటరీతో 100 W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మోటో స్మార్ట్ ఫోన్ వచ్చేసి 4400 mAh బ్యాటరీతో 68 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఈ ఫోన్ మనకు 15 W వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆ బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ అంటే గ్రేటే కదా సో మోటో ఇక్కడ వరకు ఓకే పర్ఫార్మెన్స్ డిస్ప్లే బ్యాటరీ లెవెల్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ కెమెరాస్ నెక్స్ట్ అడిషనల్ స్పెసిఫికేషన్స్ మరి డిజైన్ మోటో స్మార్ట్ ఫోన్ వచ్చేసి మీకు సైడ్కి అల్యూమినియం బిల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఉంటుంది దీంతోపాటు ఫ్రంట్ గ్లాస్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ ఇది మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేసింది రియల్మీలో కూడా మనకు గ్లాస్ ఫినిషింగ్ ఉంది సైడ్కి పాలికార్బోనిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ మనకు లెదర్ ఫినిషింగ్ అయితే ఉంది కానీ ఇందులో మనకు IP రేటింగ్స్ లాంటి రియల్మీరా రియల్మీలో 200 MP అండ్ 100 W ఫాస్ట్ ఛార్జర్ అండ్ UI అంటే మోటో కంటే పోలీస్ అంత బెటర్గా ఉండకపోవచ్చు కానీ ఓకే బాగానే ఉంటుంది డిజైన్ క్వాలిటీ కూడా యూనిక్ స్టైల్లో తీసుకొచ్చారు బట్ మోటో ఇస్ ద బెస్ట్